దేవుడు దయతో ఇవన్నీ కూడా చేయగలిగాం. ఈరోజు ప్రతి ఇంట్లోనూ కూడా జగనే ఉండి ఉంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ఉండి ఉంటే, ఈ పాటికే పిల్లలందరూ బడులకు పోతూ ఉన్నారు. ప్రతి తల్లికి ఈ పాటికి అమ్మ ఒడి పడి ఉండేది. ఈ పాటికే జగనే ఉండి ఉంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ఉండి ఉండింటే, ఈ పాటికే ప్రతి రైతన్న వ్యవసాయంలో ముమ్మరంగా నిమగ్నమై ఉన్నాడు, వ్యవసాయం ముమ్మరంగా పంటలు వేస్తూ ఉన్నారు, జగనే ఉండి ఉంటే ఈ పాటికే రైతు భరోసా సొమ్ము కూడా రైతులందరికీ కూడా వచ్చుండేది. జగనే ఉండి ఉంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ ప్రభుత్వం ఉండి ఉండింటే, ఈ పాటికే రైతులకు 2023-24 సంబంధించిన ఖరీఫ్కు సంబంధించిన ఇన్సూరెన్స్ సొమ్ము కూడా కనీసం ఇంతవరకు ఈ ప్రభుత్వం ఇచ్చిన దాఖలాలు లేవు, ఆ డబ్బులు కూడా పడుండేటివి ఇప్పటికీ రైతులకు. జగనే ఉండి ఉంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయేనే ఉండి ఉండింటే, ఇప్పటికే పిల్లలకు విద్యా దీవెన కింద ప్రతి 3 నెలలకు ఒకసారి ఫీజు రీఇంబర్స్మెంట్ కింద వాళ్లకు పడే ఫీజులు ఆ తల్లుల ఖాతాల్లోకి ఇప్పటికే నేరుగా పడుండేటివి. అదే తల్లుల ఖాతాల్లో పడాల్సిన ఫీజు రీఇంబర్స్మెంట్ విద్యా దీవెన మామూలుగా ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రతి త్రైమాసికానికి అయిపోయిన వెంటనే ఇచ్చే పరిస్థితుల నుంచి ఇప్పటికే 2 త్రైమాసికాలు దాటిపోయాయి. ఇంతవరకు విద్యా దీవెన డబ్బులు ఇంతవరకు ఇవ్వడంలా, వసతి దీవెన డబ్బులు ప్రతి ఏప్రిల్లో మామూలుగా ప్రతి తల్లికి కూడా వసతి దీవెన కింద ఒక ఇన్స్టాల్మెంట్ పడేది. ప్రతి పొదుపు సంఘంలో ఉన్న అక్క చెల్లెమ్మకు 0 వడ్డీ కింద ప్రతి ఏప్రిల్లోనే మామూలుగా అయితే 0 వడ్డీ డబ్బులు పడుండేటివి, అవి కూడా పడకుండా పోయాయి. మత్స్యకార భరోసా పడలేదు, నేతన్న నేస్తం పడలేదు, వాహనమిత్ర కింద కూడా పడాల్సిన సొమ్ము కూడా మామూలుగా జగనే ఉండి ఉంటే ఇవన్నీ కూడా సాఫీగా జరిగి ఉండేటివి.